హాయ్ అండి మీరు ఎట్లున్నారు నేను బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజున మనము యుఎస్లో డాక్టర్స్ ఎలా ఉంటారు అన్నది డిస్కస్ చేద్దామండి ఇక్కడ యుఎస్లో డాక్టర్స్ ఎలా ఉంటారంటే ఇక్కడ మూడు రకాల పేషెంట్ లాగా ఉంటారండి ఒకటి అవుట్ పేషెంట్స్ ఇన్ పేషెంట్స్ అండ్ ఎమర్జెన్సీ అనమాట మనకి ఇండియాలో లాగా ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అని విడిగా ఉండవు ఇక్కడ అన్ని హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్సే కానీ అవి గవర్నమెంట్ కంట్రోల్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ కంట్రోల్లో ఉంటాయన్నమాట ఇక్కడ డాక్టర్స్ ప్రైవేట్గా ప్రాక్టీస్ పెట్టుకోవడానికి ఉండదు మొత్తం కంట్రీ మొత్తానికి ఒకటే ట్రీట్మెంట్ ఒకటే ప్రొసీజర్ ఉంటుందన్నమాట ఒకేలాగా ఉంటుంది ప్రొసీజర్ అంతా సో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ తప్పనిసరిగా ఇన్సూరెన్స్ తీసుకోవాలి ట్రీట్మెంట్స్ అన్నీ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి కదండీ సో దాన్ని బట్టి ఇన్సూరెన్స్ తీసుకుంటేనే ఇక్కడ లేకపోతే చాలా కష్టం అనమాట అవుట్ పేషెంట్స్కి టైమ్స్ ప్రకారంగా ఉంటుందండి ఇక్కడ ఈ పేషెంట్స్ గురించి ముందు అవుట్ పేషెంట్స్ గురించి మనం చెప్పుకునే ముందుగా ఇక్కడ మనం ఒక ప్రైమరీ డాక్టర్ని తీసుకోవాలన్నమాట మనమే సెలెక్ట్ చేసుకోవాలి ఆ సెలెక్ట్ చేసుకుంటే మనం రెగ్యులర్ చెకప్స్కి హెల్త్ కంప్లైంట్స్ ఏమన్నా ఉంటే ఆ డాక్టర్ దగ్గరికి మనం వెళ్తూ ఉండాలన్నమాట మనం ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన కంప్లైంట్స్ చెప్పిన దాని ప్రకారంగా వాళ్ళు ఏమన్నా ఎక్స్ట్రా పరీక్షలు చేయాలి చేయించుకోవాలి అనుకుంటే వాళ్ళు రికమెండ్ చేస్తారు అప్పుడు ఆ స్పెషలిస్ట్ని వాళ్ళు రికమెండ్ చేసిన దాన్ని బట్టి మనం ఆ డాక్టర్స్ దగ్గర అపాయింట్మెంట్స్ తీసుకోవాలన్నమాట డైరెక్ట్గా మనము ఏ డాక్టర్ బాగున్నారు అని చెక్ చేసుకుని ఆ డాక్టర్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోవడానికి ఇక్కడ కుదరదు సో ప్రైమరీ డాక్టర్ రికమెండ్ చేస్తే ఆ స్పెషలిస్ట్ దగ్గర మనం అపాయింట్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట అట్లాగా మనం డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి మనము ముందుగానే ఏ డాక్టర్ దగ్గర కావాలనుకుంటున్నామో ప్రైమరీ డాక్టర్ ఇచ్చిన అపాయింట్మెంట్ ప్రకారం మనం ఏ డాక్టర్ దగ్గర తీసుకోవాలో ఆ డాక్టర్ దగ్గర ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవాలన్నమాట ఇక్కడ అపాయింట్మెంట్స్ అన్నీ చాలా ఒక్కొక్కసారి డాక్టర్ బట్టి చాలా లేటు కూడా ఉంటుంటాయండి అంటే ఆ డాక్టర్ చాలా బిజీ అనుకోండి చాలా రెండు నెలలు కూడా పడుతుంది ఒక్కొక్క అపాయింట్మెంట్కి ఒక్కొక్క అపాయింట్మెంట్ బాగానే దొరుకుతుంది సో ఒక్కొక్క అపాయింట్మెంట్ బట్టి మనము తీసుకున్న దాన్ని బట్టి టైంకి వెళ్ళిపోయి ఆ రోజున మనం చెక్ చేయించుకొని ఉండొచ్చు చెక్ చేసుకొని వచ్చేయచ్చు గంటలు గంటలు డాక్టర్ కోసం ఏం వెయిట్ చేసుకోకర్లేదు అనమాట ఇక్కడ మార్నింగ్ ఎయిట్ టు ఫైవ్ వరకే ఇస్తారండి అపాయింట్మెంట్లు అది కూడా మనకి ఫ్రైడే వర్కింగ్ అనమాట అంటే మండే టు ఫ్రైడే మాత్రమే వర్క్ చేస్తారు డాక్టర్లు అది మనకు ఒకవేళ ముందుగానే మనం అపాయింట్మెంట్ తీసుకుంటే ఒక రెండు నెలల ముందులా మనకి ఆ టైం గుర్తుండదు కదండి ముందు రోజు ఆ రెండు రోజుల ముందులా మనకి గుర్తు కూడా చేస్తారు ఫోన్ చేసి లేకపోతే ఫోన్కి కూడా మెసేజ్లు కూడా వస్తాయి అన్నమాట మీకు పలానా రోజున పలానా టైంకి పలానా డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ ఉంది అని చెప్పేసి ముందుగానే మనకి గుర్తు కూడా చేస్తారు మనం ఆ టైంకి వెళ్ళి చూపించుకొని వచ్చేయచ్చు అనమాట సార్ ఇన్ ఇది అవుట్ పేషెంట్స్ సంగతి ఒకవేళ పేషెంట్స్ అంటే ఎట్లా అంటే ఇన్ పేషెంట్స్ అంటే ఒకవేళ ఏమన్నా అవసరమైతే ఆపరేషన్ లాంటివి ఏమన్నా పడితే ఆ సివియారిటీని బట్టి వాళ్ళు హాస్పిటల్లో పెడతారనమాట ఈ ఔట్ అవుట్ పేషెంట్ హాస్పిటల్స్ విడిగా ఉంటాయి ఇన్ పేషెంట్ హాస్పిటల్స్ కూడా విడిగా ఇన్ పేషెంట్ ఆపరేషన్ చేసిన సివియారిటీని బట్టి వాళ్ళు ఒక రోజో రెండు రోజులు హాస్పిటల్లో ఉంచుతారు మరీ పెద్ద ఆపరేషన్స్ అయితే కనుక ఒక మూడు రోజు ఉంచుతారు అక్కడ డాక్టర్స్ కూడా డ్యూటీ డాక్టర్స్ ఉంటారనమాట వాళ్ళు అన్ని వేళలా అవైలబుల్ ఉంటారు ఇరవై నాలుగు గంటలు అక్కడ డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు నర్సులు అవైలబుల్ ఉంటారనమాట హాస్పిటల్స్లో పేషెంట్స్ని చాలా బాగా చూసుకుంటారు ఇళ్ళల్లో వాళ్ళు చూసుకున్నట్టుగా చూస్తారనమాట ఎవరు ఉండక్కర్లేదు వాళ్ళే అన్నీ చూస్తారు నర్సులు కానీ డాక్టర్లు కానీ అంత బాగా చూసుకుంటారనమాట పేషెంట్స్కి టైం ప్రకారం ఫుడ్ కూడా వాళ్ళే ఇస్తారు ఓన్లీ హాస్పిటల్లో ఉన్న పేషెంట్ని చూడ్డానికి ఎవరైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళు రావాలంటే విజిటింగ్ అవర్స్ ఉంటాయి అది కూడా ఒక్క పర్సన్ని మాత్రమే అలౌ చేస్తారో ఆ విజిటింగ్ అవర్స్లో వెళ్ళి చూసుకొని వచ్చేయాలన్నమాట మిగతాదంతా వాళ్ళే చూస్తారు డిశ్చార్జ్ అయ్యే రోజున వెళ్ళి తీసుకొని వచ్చుకోవడమే అది ఇన్ పేషెంట్స్ అనమాట ఇంకా ఎమర్జెన్సీ సంగతికి వస్తే ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీలు ఉంటాయండి మొత్తం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబిలిటీ ఉంటాయి అవి సో ఎవరికైనా ఏదైనా ప్రమాదం కానీ జరిగితే ఇమీడియట్గా ఒక నెంబర్ ఉంటుంది నైన్ వన్ వన్ అని దానికి కాల్ చేయగానే అంబులెన్స్లో వచ్చి ఇమీడియట్గా తీసుకెళ్ళిపోతాయండి ఏమైనా హార్ట్ అటాక్స్లో లేకపోతే ఏమైనా యాక్సిడెంట్స్ ఇలాంటివి ఏమన్నా జరిగితే ఆ నెంబర్కి కాల్ చేయటమే అంబులెన్స్ వచ్చి తీసుకుని వెళ్ళిపోతాయి ఎమర్జెన్సీ కేర్లో అడ్మిట్ చేస్తారనమాట అక్కడ కూడా డాక్టర్స్ ఇవై ఇరవై నాలుగు గంటలు అవైలబుల్ ఉంటారు సో ఎప్పుడు కావాలన్నా అది ఎమర్జెన్సీ యూజ్ చేసుకుంటూ ఉంటారనమాట ఇక్కడ హాస్పిటల్స్ కూడా చాలా నీట్గా ఉంటాయండి అది ఒక ఫైవ్ స్టార్ హోటల్స్ లాగా ఉంటాయి పూల మొక్కలు ఆ అట్మాస్ఫియర్ చూస్తే అసలు హాస్పిటల్ ఫీలింగే రాదనమాట చెప్పాలంటే మన కంటే కూడా చాలా నీట్గా ఉంటాయండి ఒక నిజంగానే హాస్పిటల్ అంటే ఒక దేవాలయం లాగా ఉంటుంది అంత నీట్గా మెయింటైన్ చేస్తారు హాస్పిటల్స్ డాక్టర్స్ ఏంటి నర్సులు ఏంటి చాలా నీట్గా ఉంటారండి హాస్పిటల్కి వెళ్ళిన ఫీలింగే రాదు హాస్పిటల్కి వెళ్తే అంత నీట్గా ఉంటుంది మనం ఏమన్నా టెస్ట్లు చేయించుకున్నా ఏమన్నా ఎంఆర్ఐ లాంటివి ఇలాంటివి ఏమైనా పరీక్షలు రక్త పరీక్షలు అలాంటివి ఏం చేయించుకున్నా రిపోర్ట్స్ మన చేతుల దాకా రావండి అన్నీ డాక్టర్స్కి అంతా కంప్యూటర్లోనే వెళ్ళిపోతూ ఉంటాయి డాక్టర్స్ అక్కడ చూసేసి మనకి మెయిల్ చేస్తారనమాట మనకి ఏమైనా మెడిసిన్స్ కావాలన్నా మనకు ఒక చీటీ లాంటిది రాసి ఏమి ఇవ్వరు ఒక మెడికల్ స్టోర్స్ మనం చెప్పాలి మన ఇంటికి దగ్గరలో ఉన్నది ఏదో ఒకటి ఆ మెడికల్ స్టోర్స్కి వాళ్ళే కంప్యూటర్లో పెట్టేస్తారు మెడిసిన్ని మనం ఆ మెడికల్ స్టోర్స్కి వెళ్ళి మన పేరు చెప్పి మనము చెప్ మనం మెడిసిన్ వచ్చిందా అని అడిగితే వాళ్ళు మనకి మెడిసిన్ ఇస్తారనమాట ఇలాంటి మెడిసిన్స్ కూడా కొన్ని ఇన్సూరెన్స్లో కవర్ అవుతూ ఉంటాయి ఇంకేమైనా కవర్ అవని ఉంటే ఎక్స్ట్రా మనం పే చేసి కొనుక్కోవాలన్నమాట అంతేగాని మన ఇష్టం వచ్చిన మెడికల్ స్టోర్స్కి వెళ్ళి మనం మందులు కొనుక్కోవడానికి ఉండదు అంత వాళ్ళు అంత కంట్రోల్లో ఉంటుందన్నమాట అట్లాగే మెడిసిన్స్ కొనుక్కోవాలి మనం ఇక్కడ యుఎస్లో డాక్టర్స్ హాస్పిటల్స్ ఇలా వర్క్ చేస్తాయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్